రైతుల కోసం స్వయంగా సింగరేణి కంచెను తెంచారు రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్. గత 30 సంవత్సరాల క్రితం పాములపేట, లింగాపూర్, మేడిపల్లి గ్రామాలకు రైతుల నుండి సింగరేణి OCP-4 ఏర్పాటు కొరకై భూములను సేకరించిన యాజమాన్యం OCP-4 పనులు పూర్తయి మూసివేసి 5 ఏళ్లు గడిచిన స్థానిక పాములపేట గ్రామానికి సంబంధించిన రైతులు వారి భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, పాములపేట గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా గోదావరికి తీసుకువెళ్లడానికి ఈ పొలాల నుండే దారి ఉండగా, కనీసం మా దారి లేకుండా సింగరేణి యాజమాన్యం రైతుల నుండి సేకరించిన భూమికి ఫెన్సింగ్ వేసి గ్రామ ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో గ్రామస్తులంతా సింగరేణి యాజమాన్యంతో ఫెన్సింగ్ వేయకుండా ఉండాలని లొల్లిపెట్టుకోగా, అక్కడే ఉండి రైతులు వెంటనే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ఫోన్ చేసి వారి పరిస్థితి అధ్వానంగా ఉందని తెలుపగా, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడికి చేరుకొని మరి సింగరేణి యాజమాన్యం వేసిన కంచెను ఎమ్మెల్యేనే స్వయంగా బుల్డోజర్ పెట్టి తెంపించేసి సింగరేణి యాజమాన్యానికి పత్రికాముఖంగా తెలియజేస్తూ, విలేజి రామగుండం, పాములపేట, లింగాపూర్, మేడిపల్లి భూ నిర్వాసితుల రైతులకు ఇకపై ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఫెన్సింగ్ వేసే పని ఆపివేయాలని కోరారు. ఈ విషయంపై అవసరం అనుకుంటే ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేస్తానంటూ ఆయన ఈ సందర్భంగా రైతులకు హామీ కూడా ఇచ్చారు. ప్రజానాయకునిగా, రైతు పక్షపాతిగా ఆపదలో ఉన్న వారికి అండగా అన్నలా నిలిచారని, ఇలాంటి ఎమ్మెల్యే ఎల్లవేళ్ల చల్లగా ఉండాలని, కలకాలం ప్రజాపాలన చేయాలని ప్రజలు, గ్రామస్తులు ముక్తకంఠంతో కొనియాడారు. వసతి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రత్యేకమైనటువంటి ఒక దారి చూపిస్తామని చెప్పి గత 20 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు బొగ్గంతా తీసి ఇక్కడ 30 సంవత్సరాలు మేము చిన్నప్పటి మొదలైతే ఇప్పటి వరకు కూడా చేసి పూర్తి బొగ్గు తీసేసుకొని మేడిపల్లిని, లింగాపురాన్ని, పాములపేటను డొల్లగా చేసినటువంటి చరిత్ర ఇవాళ సింగరేణి కూడా. సింగరేణి అంటే మాకు బాగా గౌరవం. అండర్ గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మా ప్రాంత రైతులు త్యాగం చేస్తే వారికి సరైనటువంటి వసతులు ఇవ్వకపోగా వారికి R&R ప్యాకేజీలో ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలనీకి సంబంధించిన వారికి, మేడిపల్లి ఉన్న వారికి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి వేరే ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయకపోగా, డబ్బులు రాకపోగా, మైండ్ బంద్ అయిపోయిన తర్వాత ఆ మిగులు ఆ గుట్టనైతే ఎవరు తవ్వరు, గమనిస్తూ ఉన్నారు అనుకుంటా ఒక్కసారి చూడండి, ఆ గుట్టను తవ్వరు. కానీ సింగరేణి 2014 యాక్ట్ ప్రకారంగా ఏవైతే భూసేకరణ చేస్తారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సాగు చేసే విధంగా చేసి దేనికి పనికి వస్తే ఒక్కసారి ఆలోచించాలి అధికారులు. ఇవాళ దౌర్జన్యంతో విలువైనటువంటి మొన్న నిన్న పాలకులు ఇల్లు కట్టుకున్న బిల్లు కట్టి కూడా ఎవడు ఆపలేదు, కానీ ఇవాళ అన్నం పెట్టే రైతు వ్యవసాయం చేసుకుంటా ఉంటే, కూరగాయలు పండవిస్తా ఉంటే దౌర్జన్యంగా ఆఫీసింగ్ చేస్తున్న తీరును ఇవాళ రైతుల పక్షాన అధికారికంగా అధికారం ఉన్న ఒక శాసనసభ్యుడిగా వ్యతిరేకిస్తా ఉన్నా.